హాయ్ అండి, రెస్టారెంట్ స్టైల్ స్పైసీ అండ్ టేస్టీ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మసాలాస్ చూద్దాం. అనాస పువ్వు అంటే స్టార్ అనాస అంటారు కదా, మిరియాలు, జాపత్రి, జాజికాయ, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, షాజీరా, ఫత్తర్పూల్, దాల్చిన చెక్క, ఇవన్నీ దంచుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ని తీసుకొని దాంట్లో పసుపు, అల్లం, కారం, కొంచెం పెరుగు, నిమ్మరసం వేసి ఈ ఇందాక దంచుకొని పెట్టుకున్నటువంటి మసాలాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఎలాంటి మళ్ళీ బయట నుండి ఈ మసాలా కాకుండా ఇంకెలాంటి మసాలా పేస్ట్లు అలాంటివి ఏమి అవసరం లేదండి, చాలా బాగుంటుంది. కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. బాగా కలిపి పుదీనా కొత్తిమీర కూడా వేసి కలిపి మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక 1 to 2 hours చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎంత ఎక్కువ మ్యారినేట్ చేస్తే అంత ఎక్కువ టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1 kg chicken కి 1 kg rice తీసుకున్నాను. కేజీ రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. సేమ్ 2 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని వేడి అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా చాలా బాగుంటాయి. అలా బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాక కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని టాపింగ్ కోసం పక్కకు పెట్టుకుందాం. కొన్ని అందులోనే ఉంచేసి అందులోనే ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టుకొని సిమ్లో 1-10 minutes ఉడకనివ్వాలండి. అందులో నుండి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మీరు ఫ్రైడ్ చికెన్ బిర్యానీ కావాలనుకుంటే ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా, మొత్తం ఫ్రై అయ్యేలాగా, డ్రై అయిపోయేలాగా ఉంచుకోవాలండి. లేదు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మనము సైడ్ డిష్ మిర్చి కషాయం కానీ ఇంకేదైనా సూప్ అలాంటిది ఏమొద్దు, ఇలాగే తింటాము అనుకున్న వాళ్ళు కొంచెం అలా లిక్విడ్గా ఉండేలాగా చూసుకోండి. నేను ఇక్కడ లిక్విడ్ లాగానే ఉంచాను, డ్రై చేయలేదు మొత్తం. అలా ఉన్నప్పుడు పక్కన ఇంకొక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో ఇందాక వేసినటువంటి స్పైసెస్ మనం పౌడర్ చేసుకున్నాం కదా, అవి వాటితో పాటు కొంచెం బిర్యానీ ఆకు, ఇంకా ఎక్స్ట్రా కసూరి మేతిని నలుపుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత అందులో కొంచెం 2 పచ్చిమిర్చి, అల్లం, రుచికి సరిపడా అంటే రైస్కి కావలసినంత సాల్ట్ వేసి మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత మనం ఈ ఇందాక నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని అందులో వేసి 80% కుక్ అవ్వనిద్దాం. కొంతమంది ఏంటంటే 60% కుక్ అయింది ఒక లేయర్, 70% ఒక లేయర్, 80% ఒక లేయర్ అట్లా వేస్తారు. ఆ చికెన్ బిర్యానీకి అంత అవసరం లేదండి, మటన్ బిర్యానీకి అలా చేసుకోవాలి. కానీ అలా 80% కుక్ అయిన రైస్ని తీసి ఈ కర్రీ మీద వేసి తర్వాత పైనుండి కొంచెం నెయ్యి, పెరుగు, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, అలాగే ఇందాక బ్రౌన్ ఆనియన్స్ తీసుకున్నాం కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్ని వేసి మూత పెట్టేసుకొని బరువు పెట్టుకోవాలండి. లేదంటే మీరు పిండితో కూడా సైడ్లో పెట్టేసుకొని దమ్ చేసుకోవచ్చు. బరువు పెట్టినా కూడా దమ్ చేసినట్టే బాగుంటుంది. అలా ఇంకొక 10 మినిట్స్ కుక్ అవనిస్తే మనకి గుమగుమలాడే బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా, స్పైసీగా. మళ్ళీ రెస్టారెంట్స్కి, ఇప్పుడు లాక్డౌన్ కదా, రెస్టారెంట్స్కి వెళ్ళలేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక